నేను చూపిస్తా అని చెప్పినా కదా మా ఆర్గనైజర్స్ ని, ఇదో ఫస్ట్ లో ఉండైనా ఈ మధ్యలో ఇద్దరు కాదనమాట, ఆ బ్యాగ్ తగిలించుకుండా అయినా ఆ పక్క డ్రైవర్ క్లీనర్ అనమాట, మధ్యలో వీళ్ళిద్దరు కాదు. సో వీళ్ళ ట్రావెల్స్ పేరు ఫోన్ నెంబర్ వేసినా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, వీళ్ళకి మీరు రెస్పాండ్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఇంటూ ది వాకర్. మన తమిళనాడు సిరీస్లో ఇది లాస్ట్ వీడియో అనమాట. మనము అరుణాచలంకి అయితే వచ్చేసినాము. సో అరుణాచలం అనేది లాస్ట్ వీడియో, ఐ మీన్ లాస్ట్ ప్లేస్ అనుకోకండి, నెక్స్ట్ ఇంకో ప్లేస్గానే ఉంది, చెప్తాను ఈ వీడియోలో లాస్ట్లో వస్తుంది, కాకపోతే ఈ వీడియో లాస్ట్ అనమాట ఆ సిరీస్లో. సో గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి మనం 4:30కే టెంపుల్ కాడికి రావడం జరిగిందనమాట. సో వాళ్ళు నడుస్తా అంటే ఇంక నేను వాళ్ళతో పాటు ఓం నమ శివాయ అని చెప్పేసిన. సో మనమైతే టెంపుల్ కాడికి అయితే వచ్చినామన్నమాట. ఫస్ట్ దండం పెట్టుకొని 14 కిలోమీటర్లు బాగా నడచాలని చెప్పేసి దండం పెట్టుకున్నాము. సో మనమైతే ఈ కొండ చుట్టూ 8 లింగాలు ఉంటాయి. ఫస్ట్ ఇంద్రలింగం అని చెప్పేసి మొత్తం ఒక్కొక్క లింగం కాడ మనము దర్శించుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ ఇది మనం చూసినాం కదా, ఇదో ఇట్లా మాది గుడి ఉంటుంది. సో 4:30 అట్లా కావడంతో ఇంకా గుడి టెంపుల్ ఏం తెరచలేదు కాబట్టి మనం బయట నుంచి చూసేసి బయలుదేరాలా. సో చూసుకోవచ్చు ఇట్లా మాది బోర్డు కనిపిస్తుంది, యూఆర్ హియర్ అని చెప్పి 1/14 అని ఉందన్నమాట. ఇప్పుడు 1 కిలోమీటర్ అయితే వచ్చినాము. ఇది నేషనల్ హైవే అనమాట, బెంగళూరు వెళ్ళే నేషనల్ హైవే ఇది. సో కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత మనకు కట్ అయిపోతుంది. సో ఇంకొక లింగం కాడికి అయితే వచ్చేసినాం మనం చూసుకోవచ్చు. అదైతే లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ ఉంటుంది. ఇది ఒక్క లింగం అనమాట, అగ్నిలింగము. సో రైట్ సైడ్ మొత్తం రోడ్డు దాటేసి మనం అగ్నిలింగం కాడికి అయితే లోపలికి వెళ్ళాలా కొంచెము. సో ఇదంతా ఎగస్ట్రా అనమాట, 14 కిలోమీటర్స్ ఓన్లీ రౌండ్ మాత్రమే, ఇదంతా ఎగస్ట్రా మొత్తము. సో ఇట్లా ఎగస్ట్రా ఉండేటని దండిగా ఉండాయన్నమాట. సో చాలా వరకు ఈ కొండ చుట్టూ చాలా వరకు మనకు చాలా గుళ్ళు ఉంటాయి. సో అవన్నీ దర్శించుకునే వాళ్ళు దర్శించుకుంటూ అంటారు. సో ఇంకొక ఆశ్రమం కాడికి వచ్చినాం, రమణ ఆశ్రమం అని చెప్పేసి, రమణమ్మ గారి ఆశ్రమం అని. సో ఈయన ఆ టైంలో రథం కదలకపోతే ఈయన ఒక చేయి వేసింటే మొత్తం రథం కదిలిందంట. సో ఇంకొక లింగం కాడికి వచ్చేసాము. నేనైతే స్పీడ్గా లింగాల కాడికి వచ్చేసాము అనుకోకండి, నేను నడుస్తానా, నేను అదంతా పెట్టకుండా వచ్చేసినామన్నమాట. ఇంకొకటి యమలింగం అనమాట, చూసుకోవచ్చు. మనకి ఈ నుంచి డైవర్షన్ చేయాలా, మనకు రైట్ తిరగాలన్నమాట. ఇది నేషనల్ హైవే, లెఫ్ట్ మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది. సో మనం రైట్ తిరిగితే ఇదో ఇట్లా మాది రోడ్డు ఉంటుందన్నమాట. ఓన్లీ నడిచేదానికే ఇది వేసినారని నేను అనుకుంటానా, ఎందుకంటే చాలా తక్కువ వరకు వెహికల్స్ ఇట్లా తిరుగుతాయి. సో ఇంకొక లింగం కాడికి వచ్చేసినామన్నమాట. ఇంకొక లింగం వచ్చేసి నైరుతి లింగం అనమాట. నైరుతి అంటే సౌత్ వెస్ట్ అనమాట. సో 8 దిక్కులు ఉంటాయి కదా, 8 దిక్కుల్లో 8 లింగాలు అయితే ఉంటాయి వీళ్ళ మొత్తానికి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టినారు. సో మనకైతే తెల్లవారిపోయింది పూర్తిగా. సో కొండ అయితే కనిపిస్తుంది కదా మీకు, ఎంత బాగా కనిపిస్తుందో. సో సన్ రైజ్గానే అవుతుంది, అదిగానే తీద్దామనుకుంటే చెట్లు అయితే అడ్డం. ఇప్పుడైతే నీట్గా కనిపిస్తుంది చూడండి కొండ. సో ఒక శివలింగం ఉన్నట్టు ఉండి కింద నంది ఉన్నట్టు ఉంది అనమాట నాకు చున్నీకి. సో అదే అనమాట స్పెషాలిటీ ఇక్కడ అరుణాచలంలో. సో మనం ఇంకో చూసుకోవచ్చు, ఇంకొక బోట్ కాడికి అయితే వచ్చినాం. యూఆర్ హియర్ అని చెప్పేసి ఆ రెడ్ మార్క్ ఉంది చూడండి, అది 7/14 అనమాట, అంటే హాఫ్ వచ్చినాము. సో నేను సెల్లో క్యాల్కులేషన్ చేసిన ప్రకారంగా 7 అనేది ఖచ్చితంగా హాఫ్ కాదు, 7.5 అట్లా కొంచెం ముందరకు వెళ్ళాలా. సో ఇంకొక లింగం కాడికనే వచ్చేసినాము. తెల్లవారడం కారణంగా ఏమైందంటే గుళ్ళు ఓపెన్ అవుతాయి అనమాట, పూజలు జరుగుతున్నాయి. పూజలు మొత్తం అభిషేకం అదే మొత్తం కడిగి పూజలు చేసే దాంట్లో లేట్ అవుతుంది. మేము అక్కడనే కూర్చొని మళ్ళీ దర్శించుకొని వచ్చినాము. సో చెప్పినా కదా గుడి కొండ చుట్టూ చాలా వరకు గుళ్ళు ఉంటాయని. చూడండి శివాలయము మొత్తం శివుని లింగం ఆకారంతోనే గుడి కట్టేసినారు. సో ఇది పురాతనమైన గుడి అనమాట, ఒకప్పుడు అరుణాచలం గుడి అనమాట, పాత గుడి అని. ఫుల్గా మనం అయితే హాఫ్ అయితే నడిచినామన్నమాట. సో 2 గంటలు పట్టింది, 5కి స్టార్ట్ చేసాము, 7 అయింది ఇప్పుడు టైము. ఇంకా ఒక హాఫ్ నడిచానికి 2.5 అవర్ పడుతుందని నేను అనుకుంటున్నా, మురళీ 2 అవర్స్ పడుతుంది అంటాను. సో ఇందాక పోయినా గుడి పేరు ఏం పేరు మురళి? ఆది అన్నామలై అనమాట. ఆది అన్నామలై అంటే మనకు తెలుగులో పాత ఓల్డెస్ట్ అరుణాచలం అనే పేరు వచ్చినది. సో గుడి కన్నా చాలా పాతగా ఉంది లోపలంతా. సో ఇంక మనం నెక్స్ట్ ఇంక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో రోడ్డు పక్కన ఈ మాది డిజైన్స్ చాలా బాగా నచ్చినాయి మనకు, చెట్లు పూర్తి కొట్టేయకుండా అట్లా మాది డిజైన్ చేసి పెట్టినారు, చాలా బాగుంటాయి. సో ఇంకొక లింగం కాడికి అయితే వచ్చేసినాం మనము.
వాయు వాయులింగం అన్నమాట. ఇంకొకటి వాయులింగం అన్నమాట, చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం అట్లా కూర్చొని చూడాలా, కిందకు ఉంటుందన్నమాట, లోపలికి వెళ్ళేదానికి లేకుండా కిందికి వంగి స్వామిని చూడాలా. సో ఇట్లా నడిచేదానికి ఇట్లా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. చున్నీకి, చున్నీకి కాదు నడచనీకి కన్నా చాలా బాగుంటుంది. కూర్చోనీకి కన్నా చాలా బాగా వేసినారు. శివ అదే శివరాత్రి తర్వాత కార్తీక మాసాలలో ఈడ నడచనీకి స్థలమే ఉండదంట. ఒక క్యూ పోతుంది కదా ఈ రోడ్ అమ్మడి, అట్లా పోతా ఉంటుందంట. సో కొండ చూసుకుంటా నేను అట్లా నడుస్తూనే ఉన్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా శివాయ నమః మొత్తము. సో ఇంకొక లింగం కాడికి అయితే వచ్చేసినాము. ఈ లింగం వచ్చేసేసి కుబేర లింగం అన్నమాట, ఇంకొక లింగము. సో ఇక్కడ నుంచి ఇంకొక మూడు లింగాలు అయితే ఉన్నాయి. ఇంకొకటి వైకుంఠ ద్వారం అని చెప్పేసి మోక్ష మార్గం, వైకుంఠ ద్వారం కాదు మోక్ష మార్గం అని చెప్పేసి ఇట్లా మాది ఆడొక ప్లేస్ అయితే ఉందన్నమాట. చాలా వరకు అందరూ దూడతాను, ఎంత లావు మనుషులైనా దూడతానమాట. సో మధు అయితే దూరినాడు చూడండి, నేను కానీ దూడుతానా, నాకైతే ఎంత భయం వేసిందంటే ఇరకపోతానని చెప్పి లిటరల్లీ ఆ నుంచి. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ ఒక సన్న మనిషిగానే సక్కంగా రానికి లేదన్నమాట స్పేస్, మీకు అర్థమైంటుంది ఈ పాటికి. సో మామగానే దూడతాను చూడండి, తర్వాత మురళి దూడతాడు చూడండి, మీకే అర్థమవుతుంది. మురళిగా కరెక్ట్ సెట్ అయినాడు ఆడ. తర్వాత నేను దూడితే మీకు అర్థమవుతుంది చూడండి, అసలు నేనైతే దూరలేకపోయినా. అంటే మన సీట్ అయితే రాలేదన్నమాట, మొత్తం వచ్చేసింది బాడీ అయితే, సీట్ అయితే రాలేదు. నాకు భయం వేసి ఇరకపోతానని చెప్పి ఎనికిపోతానని చెప్తే లేదు, ఒప్పుకోలే వీళ్ళందరూ. మీరే సౌండ్ వినండి, మీకే అర్థమవుతుంది. మొత్తానికి అయితే బయటకు వచ్చేసినాను అనమాట. సో అది అనమాట అరుణాచలం దొంగ. ఒక్క లింగం అయితే ఉంది, ఇదో కొండను చూసుకుంటా అట్లా తిరుగుతున్నాము. సో మొత్తానికైతే అరుణాచలం మొత్తానికి 14 కిలోమీటర్స్ అయితే నేను సక్సెస్ఫుల్గా ఫస్ట్ టైం అనమాట. సో 8వ లింగం వచ్చినాం చూడండి, ఈశాన్య లింగం అనమాట. సో ఇదే లాస్ట్ అనమాట, ఇది ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంది మళ్ళా. సో 2 కిలోమీటర్స్ చాలా మందికి ఏం చేస్తారంటే అరుణాచలంకి వచ్చి నడచలేకుంటే ఆటోలు మాట్లాడుకుంటారు, గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చేస్తారనమాట. అది ఎట్లా చేస్తారు అనేది వాళ్ళ ఒపీనియన్, నడుసా చేస్తారా లేదా ఆటోలో. ఆటోలో 100 రూపీస్ అనమాట, ప్రతి ఒక్క లింగం కాడికి వెళ్ళి దర్శనం చేసిన తర్వాత మొత్తానికి టెంపుల్ కాడ వదిలేస్తుంది. దో బోర్డు లాస్ట్ బోర్డు 1 కిలోమీటర్ ఉంది, యుఆర్ ఇన్ 13/14 అని ఉంది అనమాట. మామూలు స్వర్గం లేదు, గుడి చూడండి. ఇంకా 1 కిలోమీటర్ ఉంది, కాకపోతే గుడి చూస్తా నడిచేయచ్చు. పక్కనే ఉంది, పక్కనే ఉంది, నీ పక్కనే ఉంది. సో మొత్తానికి అయితే సాధించామన్నమాట. సో గుడి చూపిస్తామండి, తెల్లవారుజామున ఏం చూసిలే కదా మీకు. గుడి బాగుంది, చాలా పెద్దగా ఉంది, చూపిస్తామండి దగ్గర పోయినాక. సో ఫైనల్లీ మనం 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాము, ఫస్ట్ టైం అనమాట. శివుని దయ వల్ల మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో కాళ్ళ నొప్పులు ఏం లేవు కానీ నాకు, కాకపోతే ఇప్పుడు ఆ టైంలో కరెక్ట్ ఉన్నాయన్నమాట. సో రాళ్ళు గుచ్చుకోవడంతో చాలా బాగా పెయిన్ అయితే వస్తుంది కింద పాదం, హరిపాదము. సో ఇంకటైతే సినిమాటిక్ షాట్స్ ఈ గుడిని అయితే తీయండి, చాలా తక్కువ వరకు నేను వీడియో తీసిన. సో మనమైతే అరుణాచలం వదిలిపెట్టి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. సో కొండను చూసినారు కదా. సో మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ చేయనీకి మళ్ళీ ఇంకోసారి ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. సో ఇక్కడ నుంచి మనము వేలూరు కోట, ఇదే ఐ మీన్ తమిళనాడులోనే ఉంది వేలూరు అని, వేలూరు కోటకు అయితే వెళ్తాము. సో అక్కడికన్నా కోటలో లోపల చూడనీకి ఏం లేదు, కోట లోపల గుడి ఉంటుందన్నమాట. ఆ కోటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది చూడండి, వేలూరు కోట గురించి మొత్తము. సో పాస్ చేసి చూడండి. రీసెంట్గానే ఇక్కడ ఏదో ఫంక్షన్ జరిగినట్టుంది, ఐ మీన్ పండగ లాంటిది ఏదో జరిగినట్టుంది. సో బంగారు రథంతో ఇక్కడ వాహనం అయితే ఉంది అమ్మవారు కూర్చొని.
ఇక్కడ మనం చూసుకుంటే గుడి మొత్తం అలంకరణతో ఉంది. సో మనకు లోపలికి వెళ్ళి నేను చూసి వచ్చిన తర్వాత ఏమర్థమైందంటే ఆడ కలశాలు తర్వాత అవన్నీ ప్రతిష్ఠించినారు రీసెంట్గా, అందుకోసమే అట్లా మాది ఉందన్నమాట. సో అదే అన్నమాట ఈ కోట మొత్తము. సో అంతే అన్నమాట. దీని తర్వాత మళ్ళీ మేము కాణిపాకం పోయినాము, అది తమిళనాడు సిరీస్ కాగలదు కాబట్టి నైట్ అయిపోతుంది కాబట్టి నేను ఆ వీడియో తీయలేదు. సో ఇంకోసారి వెళ్ళినప్పుడు తీస్తాను. ఇదే అన్నమాట ఇక్కడికి చూసినారు కదా ఈ వీడియోతో మన తమిళనాడు సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే టెంపుల్ సిరీస్ అన్నమాట. సిరీస్ అంటే వేరే, నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా ఈ టూర్లో, మొత్తం టెంపుల్సే అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఈ తమిళనాడు సిరీస్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్యూచర్లో మన వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి అన్నమాట. ఈ వీడియోనైతే ఈరోజే పెట్టడానికి ట్రై చేస్తాను. ఈరోజు సాటర్డే అన్నమాట. ఈరోజు ఈ వీడియో అనట జేనికి ఇప్పుడు వీడియో తీయడం జరుగుతుంది. అక్కడ ఏమి ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు కాబట్టి. ఇంకా మనకు టూర్ కాస్ట్ వచ్చేసే తలకి 4,500 పర్ హెడ్ పడింది. సో ఇంకా ఎక్స్పెన్సివ్, అక్కడక్కడ ఆటోలు మనం తిరిగినాం కదా అది ఒక 500. ఓవరాల్గా 5,000కి మనం మొత్తం ఈ తమిళనాడులో మీరు ఫస్ట్ నుంచి ఏదైతే చూసినారో ఇప్పటి వరకు అయిన మొత్తం ఫుడ్, మొత్తం ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపి 5,000 రూపీస్ అన్నమాట. సో ఇటువంటి టూర్కు ఎవరన్నా మీకు మీ ఫ్యామిలీలో ఎవరన్నా సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ దేంట్లో ఉండదు అన్నమాట. మీరు సింగిల్గా ఫ్యామిలీలో అయితే ఇంత ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో అదే అన్నమాట. ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేసాం. ఇప్పటికే చాలా లెంతీ అయితే వచ్చేసింది. సో ఇంకా రేపు ఇంకో వీడియో వస్తుంది, అది చూడండి. కడపలో నేను వచ్చి వీడియోలు తీయడం జరిగింది. సో అమ్మవారి వీడియోలో ఈ బర్త్డే ఫంక్షన్ ఇవన్నీ జరిగినాయి. తర్వాత వీరిలో మనకు వీడియో ఉంది కదా రెస్టారెంట్ వీడియో, అది మొత్తం అప్లోడ్ చేయడం జరిగింది. అది ఎవరినో చూడబోతే ఇక్కడ పైన కార్ట్స్లో వస్తుంది, చెక్ చేయండి ఒకసారి. సో రేపైతే రాజు పార్క్ ఓపెనింగ్ వీడియో అయితే, అదే రాజు పార్క్ ఓపెనింగ్ అయిపోయింది. సో నేనైతే లేట్గా అప్లోడ్ చేస్తాను, అది కానీ చూసేయండి రేపు వస్తుంది పొద్దున్నే. సో వీడియోనైతే ఇక్కడ క్లోజ్ చేసాం. దిస్ ఈస్ ఇంటూ దివాకర్ సైనింగ్ ఆఫ్. అందరికైతే బాయ్.